వెల్కమ్ టు దేశీ ప్లాజా వ్యూస్ అండ్ మాస్తీ టైమ్ లిస్నర్స్. ఇవాళ మనం బాలయ్య బాబు మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో బాక్సాఫీస్ని కొలగొట్టడానికి మన ముందుకు వచ్చిన పైసా వసూలు చిత్రం గురించి మాట్లాడుకుందాం. అసలు పూరి బాలయ్య కాంబినేషన్ అనగానే అటు బాలయ్య అభిమానులకి ఇటు పూరి అభిమానులకి ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాల్ని అందుకొని ఈ చిత్రం పైసా వసూలు అంటూ బాక్సాఫీస్ని బద్దలు కొడుతుందా లేదా అనే విషయాన్ని ఇవాళ మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే, తేడా సింగ్ అనే వ్యక్తి చాలా కేర్లెస్గా ఉంటూ అందరినీ ఆటాడిస్తూ తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ని చూపిస్తూ ఉంటాడు. పేరుకు తగ్గట్టుగానే తేడా తేడాగా ఉంటాడు. ఈ తేడా సింగ్కి బార్లో ఒక ఐటమ్ గర్ల్ పరిచయం అవుతుంది. తర్వాత సడన్గా ఆ అమ్మాయి తాను ఐటమ్ గర్ల్ని కానని సిబిఐ ఆఫీసర్నని చెప్పి, నీలాంటి వాడి కోసమే నేను వెతుకుతున్నానని ఒక ఇంటర్నేషనల్ మాఫియాడాన్ని చంపే పనిని అప్పగిస్తుంది. మరి ఆ పనిని తేడా సింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడా, అసలు ఈ తేడా సింగ్ ఎవరు, ఆ తేడా సింగ్కి మాఫియా డాన్కి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ చిత్రం చూడాల్సిందే. అసలు ఈ పైసా వసూలు టైటిల్కి ఈ కథకి ఏమి సంబంధం ఉండదు, కానీ కేవలం పబ్లిసిటీ కోసమే ఈ కథని పెట్టారేమో అనిపిస్తుంది. అసలు ఈ లైన్ వింటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఇది ఒక ఇంటర్నేషనల్ డాన్ని పట్టుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ నియమించే ఒక సీక్రెట్ ఏజెంట్ కథ. కథ రొటీన్ అయినా కానీ పూరి జగన్నాథ్ నడిపించిన కథనం చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, శ్రియ, ఖైరా దత్, కబీర్ వేడి, తర్వాత విక్రమ్జిత్, పృథ్వీరాజ్, పవిత్ర లోకేష్ అందరూ వారి వారి పాత్రలకి చాలా న్యాయం చేశారు. అలీ క్యారెక్టర్ కూడా బాగుంటుంది, కానీ పెద్దగా కామెడీ పండించే స్కోప్ ఏం మనకి ఆయన పాత్రలో కనిపించదు. ఇప్పుడు హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. పూరి జగన్నాథ్ ప్రతి చిత్రంలో లాగానే ఈ చిత్రంలో కూడా హీరోకి ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ చూపిస్తూ బాలయ్యబాబు చాలా అద్భుతంగా నటించారు. బాలయ్యబాబుని ఇంత స్టైలిష్గా ఈ మధ్య కాలంలో ఎవరూ చూపించలేదు. తర్వాత ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ, బాలయ్యబాబుకి మన 30s ఇండస్ట్రీ పృథ్వీరాజ్కి మధ్య వచ్చే కామెడీ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ ఎంతగానో అలరించాయి. ప్రత్యేకించి టైటిల్ సాంగ్, ఇంకా బాలయ్యబాబు పాడిన మామా ఎక్ పెగ్ల అనే సాంగ్ మాత్రం చాలా బాగుంటాయి. బాలయ్యబాబు క్యారెక్టరైజేషన్ మరియు ఆయన ఎనర్జీ లెవెల్స్ అందరినీ ఎంతగానో అలరిస్తాయి. ఎన్టీఆర్ని అనుకరిస్తూ ఒక ప్రత్యేకమైన గీతాన్ని బాలయ్యబాబు చేశారు. అసలు అదైతే నిజంగా హైలైట్. ఫ్యాన్స్ అందరికీ మాత్రం కంప్లీట్ ఫీస్ట్. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్ని మాత్రం ఫ్యాన్స్. ఇక నెగిటివ్ విషయానికి వస్తే, ఇది ఒక రెగ్యులర్ మాఫియా స్టోరీ కథని మనం ముందుగానే ఊహించగలం. ఇంకా సెకండ్ హాఫ్లో బాలయ్యబాబు తన డబ్బింగ్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదనిపిస్తుంది. ఎందుకో ఆయన డబ్బింగ్లో అంత దృఢత్వం వినిపించదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైనటువంటి పైసా వసూలు చిత్రం బాలయ్యబాబు అభిమానుల్ని, సినిమా ప్రేమికుల్ని అందరినీ ఖచ్చితంగా అలరిస్తుంది. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5. వన్ లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఈస్ పైసా వసూలు ఇస్ బాలయ్య అండ్ పూరిస్ 2-man షో. ఇదండి ఈ వారం రివ్యూ. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.